హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆన్లైన్ ఫ్రీక్స్ ఈ వీడియోలో మనం లెబ్నాన్ క్యాపిటల్ అయిన బీరూట్లో జరిగిన ఒక యాక్సిడెంట్ల ఎక్స్ప్లోజన్ గురించి తెలుసుకుందాం ఎగ్జాక్ట్లీ ఇలాంటి ఎక్స్ప్లోజనే నైన్టీన్ ఫార్టీ సెవెన్లో యుఎస్లో జరిగింది దాదాపు టూ థౌజండ్ టన్స్ ఆఫ్ అమ్మోనియం నైట్రేట్ని ఒక షిప్లో ఉంచడంతో అనుకోకుండా ఫైర్ అయ్యి టెక్సోస్ హార్బర్ అంత బ్లాస్ట్ అయ్యింది ఆ బ్లాస్ట్ చైన్ రియాక్షన్ల ఫామ్ అయ్యి ఫైవ్ ఎయిటీ వన్ పీపుల్ చనిపోవడం అనేది జరిగింది ఇప్పుడు బీరూట్లో జరిగిన ఎక్స్ప్లోషన్కి కారణం కూడా అదే టూ థౌజండ్ ఫోర్టీన్లో కార్గోషిప్లో అమోనియం నైట్రేట్ని అథారిటీ సీజ్ చేశారు ఆ అమోనియం నైట్రేట్ని బీరూట్ పోర్ట్ దగ్గర లో ఉంచడం అనేది జరిగింది నార్మల్గా ఈ అమోనియం నైట్రేట్ని లో ప్రైమరీ ఇంగ్రీడియంట్గా వాడతారు ఇది ఎంత పవర్ఫుల్ అనేది నేను ఒక ఎగ్జాంపుల్లో చెప్తాను నైన్టీన్ నైన్టీ ఫైవ్లో ఒక్లహోమా సిటీలో ఫెడరల్ బిల్డింగ్ని టెర్రరిస్ట్ బ్లాస్ట్ చేయడం అనేది జరిగింది అప్పుడు టెర్రరిస్ట్ యూజ్ చేసిన బాంబ్స్లో జస్ట్ టూ టర్న్స్ ఆఫ్ అమోనియం నైట్రేట్ ఉంది టూ టర్న్స్కే వన్ సిక్స్టీ ఎయిట్ పీపుల్ చనిపోవడం అనేది జరిగింది ఇప్పుడు బిరూట్ ఎక్స్ప్లోషన్లో ఆల్మోస్ట్ టూ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ టన్స్ ఆఫ్ అమోనియం నైట్రేట్ ఉంది సో అందుకే ఈ లెవెల్ ఆఫ్ డిస్ట్రక్షన్ని చూసాం మనం ఇవాళ బ్లాస్ట్ అప్డేట్స్ చూసుకుంటే ఇప్పటి వరకు ఫోర్ థౌజండ్ పీపుల్ ఇంజూర్ అయ్యారు హండ్రెడ్ పీపుల్ చనిపోయారు ఎంతమంది మిస్ అయ్యారో కూడా తెలియదు మనం ఫుటేజ్లో చూసినట్టు చాలా బిల్డింగ్స్ డ్యామేజ్ అయ్యాయి ఈవెన్ హాస్పిటల్స్ కూడా డ్యామేజ్ అవటంతో అక్కడ వర్క్ చేసే హెల్త్ కేర్ వర్కర్స్కి కూడా ఇంజూర్ అవ్వటం అనేది జరిగింది పేషెంట్స్ని అడ్మిట్ చేసే సిచ్యువేషన్ కూడా అక్కడ లేకపోవడంతో కొంతమందిని ట్రీట్మెంట్ కోసం అవుట్ ఆఫ్ క్యాపిటల్ పంపుతున్నారు ఇప్పటికీ ఇంకా చాలా లాసెస్ జరిగింది ఇప్పటికే లో ఈ కరోనా వైరస్ వల్ల ఎకనామిక్ లాస్ని ఫేస్ చేస్తున్నారు ఇప్పుడు జరిగిన ఈ యాక్సిడెంట్ నుండి లెబ్నాన్ ఎప్పుడు బయటపడుతుందో చూడాలి ఓల్డ్ మొత్తం కి హెల్ప్ చేయడానికి సిద్ధంగా ఉంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆన్లైన్ ఫ్రీక్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్